హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ డైలీ క్యాప్సూల్. ఆస్పిరెంట్స్, ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని మనం చెప్పుకున్నాము. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫేర్స్తో మాత్రం మీరు రెగ్యులర్గా టచ్లో ఉండండి. అండ్ ఈ టైంలోనే మనకిప్పుడు ఎగ్జామ్ డేట్స్, ఇంకా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ డేట్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ టైంలోనే మీరు అలర్ట్గా ఉండండి, ఈ టైంలోనే మీరు ఎక్కువ చదవండి. వీలైనంత ఎక్కువ చదవడానికి, వీలైనంత ఎక్కువ టెస్టులు రాయడానికి మీరు ప్రయత్నం చేయండి. అప్పుడే మీరు రేపు డేట్స్ అనౌన్స్ చేయడం కనుక లేట్ అయితే కనుక ఖచ్చితంగా మీరు ఆ టైం కల్లా మీరు సిలబస్ కంప్లీట్ చేసుకుంటే మీరు చాలా 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 బెటర్ పొజిషన్లో ఉన్నట్టు అనమాట. ఈ టైంలో చాలామంది ఎఫర్ట్ తగ్గిస్తున్నారు, డైవర్ట్ అయిపోయారు. సో ఈ టైంలోనే తెలివిగలవాళ్ళు ఈ టైంలోనే ఎక్కువ వర్క్ చేయాలి, ఎక్కువ కష్టపడాలి. సో మీరు కనుక ఈసారి నాకు జాబ్ కావాలి, ఎట్టి పరిస్థితుల్లో నాకు నేను క్లియర్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం మీరు ఈ టైంని యూటిలైజ్ చేసుకోండి, ఎక్కువగా చదవండి, రివిజన్ చేసుకోండి, మల్టిపుల్ రివిజన్స్ చేయండి. ఓకే, సో మల్టిపుల్ రివిజన్స్ చేసుకొని టెస్టులు రాయండి. అండ్ మీకోసం ఇంకా మన మెంటార్షిప్లో భాగంగా ఇంకా ఎక్కువ టెస్టులు వీలైనంత, అంటే షెడ్యూల్లో మనం ఇచ్చినవి మాత్రమే కాకుండా ఇంకా ఎక్కువ టెస్టులు కూడా మేము యాడ్ చేయాలని అనుకుంటున్నాము. ఓకే, సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్. ఈ గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ని రిలీజ్ చేసే సంస్థ ఏంటంటే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అన్నమాట. ఈ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ 2015 నుంచి ఈ గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ని రిలీజ్ చేస్తుంది. సో ఈ ఇండెక్స్ ద్వారా ఏం చేయాలనుకుంటుంది అని అంటే, ప్రపంచవ్యాప్తంగా ఈ సైబర్ థ్రెట్స్ అనేవి చాలా హ్యూజ్గా ఉన్నాయి. ఈ సైబర్ థ్రెట్స్లో ఆ దేశాల యొక్క కమిట్మెంట్ ఎలా ఉంది, ఈచ్ కంట్రీ యొక్క కమిట్మెంట్ ఎలా ఉంది, అక్కడ తీసుకుంటున్న స్టెప్స్ ఎలా ఉన్నాయి అనేది తెలియజేయడం కోసం, కంపేర్ చేయడం కోసం ఈ ఇండెక్స్లో ఇప్పుడు ర్యాంకింగ్ అనేది ఒకటి వస్తే ఆ ర్యాంక్లో ఇంప్రూవ్ అవ్వాలి అని అనుకుంటారు కదా. సో అదేవిధంగా ఈ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్లో కూడా ర్యాంకింగ్లో ప్రతి దేశాలు కూడా పోటీ పడి మరీ టాప్లో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో ఆ సైబర్ సెక్యూరిటీ థ్రెట్ అనేది మనం ప్రపంచవ్యాప్తంగా వితౌట్ బోర్డర్స్ లేకుండా మనం ఈ థ్రెట్స్ మనం చూస్తున్నాం. కాబట్టి ఈ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ తీసుకురావడానికి రీజన్ ఏంటంటే కమిట్మెంట్, ఆ కంట్రీ యొక్క సైబర్ సెక్యూరిటీ కమిట్మెంట్ని పెంపొందించడం కోసం, ఇంకా అభివృద్ధి చేయడం కోసం ఈ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ని తీసుకురావడం జరిగిందనమాట. సో ఈ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ని ఎలా మెజర్ చేస్తారు అని అంటే 5 పిల్లర్స్ మీద ఇది ఆధారపడి ఉంటుంది. ఈ 5 పిల్లర్స్ ఏంటంటే, ఒకటి టెక్నికల్ పిల్లర్. అంటే టెక్నికల్ పిల్లర్ అంటే ఏంటంటే టెక్నికల్గా ఆ కంట్రీ ఏ విధంగా టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి, ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ థ్రెట్ని ఏ విధంగా ప్రివెంట్ చేయగలిగింది, నెక్స్ట్ థ్రెట్ వచ్చిన తర్వాత టెక్నికల్గా దాన్ని ఎలా ఎదుర్కొన్నది, మళ్ళీ ఎలా రీస్టోర్ చేసింది. సో ఈ సైబర్ సెక్యూరిటీ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి ఆ కంట్రీలో అనని. నెక్స్ట్ లీగల్ ఇష్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంట్రీలో ఎటువంటి చట్టాలు ఉన్నాయి ఈ సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ని ఎదుర్కోవడానికి, ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కోసం కానీ, లేకపోతే ఈ ఇన్స్టిట్యూషన్స్ని ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే ఈ సైబర్ క్రైమ్ చేసిన వాళ్ళని శిక్షించే విధంగా లీగల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి అనేది దానికోసం ఒక, అదొక పిల్లర్. అంటే లీగల్ పిల్లర్ ఒకటి, టెక్నికల్ పిల్లర్ ఒకటి, ఆర్గనైజేషన్ పిల్లర్ అంటే ఏంటంటే ఈ ఆర్గనైజేషన్ సెటప్ ఎలా ఉంది, వెదర్ ద ఆర్గనైజేషన్ సెటప్ ఈజ్ స్ట్రాంగ్ ఆర్ నాట్, ఇది ఒక పిల్లర్ అనమాట. నెక్స్ట్ అవేర్నెస్ అనమాట, అంటే కెపాసిటీ డెవలప్మెంట్ అంటాం. ఈ కెపాసిటీ డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఎవ్రీ స్టేజ్లో అవేర్నెస్ ఉందా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ, నెక్స్ట్ ఈ సైబర్ సెక్యూరిటీ మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నామా లేదా అనేది ఒక పిల్లర్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కోఆర్డినేషన్, అంటే వేరే దేశాలతో కానీ వితిన్ ద ఫర్మ్స్, ఇప్పుడు ఇండియాలో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ మధ్య కోఆర్డినేషన్, ఈ కోఆర్డినేషన్ని కూడా అంచనా వేస్తుంది అనమాట, అంటే ఆ దేశంలో ఎలా ఉంది అని. సో ఈ 5 పిల్లర్స్ని బేస్ చేసుకొని కంట్రీస్కి స్కోర్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. స్కోర్ ఇచ్చి టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4, టైర్ 5 కంట్రీస్గా వాటిని క్లాసిఫై చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు టైర్ 5కి స్కోర్ వచ్చేసి 0 to 100లో, ఈ టైర్ 5కి 0 to 20లో ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని టైర్ 5లో పెడతాం, అది పెడుతుందనమాట ఈ గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్లో మెజర్మెంట్లో. సో ఈ టైర్ 5లో ఉన్న కంట్రీ ఏంటంటే ఇంకా డెవలప్మెంటల్ స్టేజ్లో ఉందనే అర్థం. తర్వాత టైర్ 4లో వచ్చేసరికి 20 నుంచి 55 స్కోర్ వస్తే
దాన్ని టైర్ ఫోర్లో ఆ కంట్రీని ప్లేస్ చేస్తారనమాట. ఈ టైర్ ఫోర్లో ఉన్న కంట్రీ ఇంకా సైబర్ సెక్యూరిటీ సిస్టంలో ఎవాల్వ్ అవుతుందని అర్థం. తర్వాత టైర్ త్రీ, టైర్ త్రీ వచ్చేసరికి 55 నుంచి 85కి స్కోర్ సాధించిన కంట్రీస్ని అందులో ప్లేస్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇవి ఇంకా ఎస్టాబ్లిషింగ్ స్టేజ్లో ఉన్నాయని అర్థం. ఓకే, ఈ టైర్ త్రీలో ఉన్నవి ఇంకా ఎస్టాబ్లిషింగ్ స్టేజ్లో ఉన్నాయని అర్థం. వేరాస్ టైర్ టూ వచ్చేసరికి 85 నుంచి 95 స్కోర్ మధ్యలో ఉన్న కంట్రీస్ని, స్కోర్ సాధించిన కంట్రీస్ని అందులో ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇది సైబర్ సెక్యూరిటీ సిస్టంలో అడ్వాన్స్ లెవెల్లో ఉన్నాయనని చెప్పచ్చు. వేరాస్ టైర్ వన్ కంట్రీస్ వచ్చేసరికి సైబర్ సెక్యూరిటీ సిస్టంలో రోల్ మోడల్ స్టేట్స్ అని చెప్పచ్చు అనమాట. రోల్ మోడల్ కంట్రీస్ని అందులో ప్లేస్ చేస్తారు. ఇది దీని స్కోర్ టైర్ వన్లో ఉండాలి అంటే దాని స్కోర్ వచ్చేసరికి 95 నుంచి 100 మధ్యలో దాని స్కోర్ ఉండాలి. మరి ఈ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్లో మన ఇండియా స్కోర్ ఎంత? ఇండియా స్కోర్ 98.49 స్కోర్ అన్నమాట ఇండియా స్కోర్. అయితే ఇది 2020లో ఇంతకుముందు 4th ఎడిషన్ ఆఫ్ గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ రిలీజ్ చేసింది. ఆ టైంలో మన స్కోర్ ఏంటంటే 97.5 స్కోర్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఆ టైంలో మనం అచీవ్ చేసాం. కానీ ఇప్పుడు 98.49 స్కోర్ మనం అచీవ్ చేసాము. మనం రోల్ మోడల్ కంట్రీస్ అండ్ టైర్ వన్లో మనల్ని ప్లేస్ చేయడం జరిగింది. విత్ అలాంగ్ విత్ యుఎస్ఏ కానీ, ఆస్ట్రేలియాతో కానీ, జపాన్తో సమానంగా మనం ప్లేస్ అయి ఉన్నాము. అండ్ ఈ టైర్ వన్ కంట్రీస్లో 46 కంట్రీస్ని ఇందులో ప్లేస్ చేయడం జరిగింది ఈ గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్. సో మనం ఈ స్టేజ్కి, ఆ స్టేజ్కి వచ్చాము అని అంటే మనం చాలా స్టెప్స్ తీసుకున్నాం. సో ఈ గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్లో మొత్తం 83 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 83 క్వశ్చన్స్ మొత్తాన్ని కూడా 20 ఇండికేటర్స్గా అండ్ 64 సబ్ ఇండికేటర్స్గా క్లాసిఫై చేశారనమాట. సో ఇక్కడ మనకేంటంటే ఈ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్లో మనము ఎటువంటి స్టెప్స్ తీసుకున్నాము, ఎటువంటి చర్యలు తీసుకుంటే ఆ స్టేజ్కి మనం వెళ్ళాము, అసలు సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ ఎలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్లో డిఫరెంట్ డిఫరెంట్ టర్మ్స్లో ఉంటాయి. మాల్వేర్ అంటాము, ర్యాన్సమ్ వేర్ అంటుంది అంటారు, ఫిషింగ్, నెక్స్ట్ విషింగ్, ఇలాగా రకరకాల పదాలతో సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ మనం చూస్తున్నాం. ఒక్క జనవరి 2024 నుంచి ఏప్రిల్ 2024కే మనం తీసుకుంటే 740,000 సైబర్ సెక్యూరిటీ క్రైమ్స్ రిపోర్ట్ అయ్యాయి. ఇంకా రిపోర్ట్ అవ్వనివి ఇంకా చాలా ఉంటాయి. రిపోర్ట్ అయినవి 740,000 క్రైమ్స్ రిపోర్ట్ అయ్యాయి. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఉంది, ఆ పోర్టల్లో ఇవి రిపోర్ట్ అయ్యాయి అన్నమాట. ఇంకా ముందుకు రాని వాళ్ళు, చెప్పుకోలేని వాళ్ళు, చెప్పని వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. సో ఈ లెక్కన మనం తీసుకున్న ఒక ప్రతి 4 నెలలకి రఫ్లీ అప్రాక్సిమేట్లీ మొత్తం కలుపుకుంటే, అంటే చెప్పిన వాళ్ళు, రిపోర్ట్ చేసిన వాళ్ళు, రిపోర్ట్ చేయని వాళ్ళు, రఫ్లీ మనం 10 లక్షల మంది వేసుకున్న 4 నెలలకి సంవత్సరానికి 40 లక్షల మంది. ఈ 4 నెలలు జనవరి 2024 నుంచి నెక్స్ట్ ఏప్రిల్ 2024కి మధ్య ఈ సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ ద్వారా, సైబర్ సెక్యూరిటీ క్రైమ్స్ ద్వారా వాళ్ళు నష్టపోయింది ఎంత అంటే 1600 కోట్ల రూపాయలు నష్టపోయారనమాట. 1600 కోట్ల రూపాయలు నష్టపోయారు. సో ఇంకా ప్రతి 37 సెకండ్లకి ఒక సైబర్ క్రైమ్ జరుగుతుంది మన దేశంలో. ఓకే, ప్రతి గంటకి 47 సైబర్ క్రైమ్ విక్టిమ్స్ మనం చూస్తున్నాం. సో ఈ సైబర్ క్రైమ్స్ ఏంటంటే అసలు అంత ఈజీ కాదు పట్టుకోవడం. ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటారు, ఎక్కడ ఉంటారో తెలియదు, నెక్స్ట్ డిఫరెంట్ డిఫరెంట్ నెట్వర్క్స్ యూజ్ చేస్తారు, ఈజీగా స్విచ్ అవుతారు. సో ఇది ఒక పెద్ద మెయింటెనెన్స్ అయిపోతుంది. రకరకాల వేస్లో కొత్త కొత్త టెక్నాలజీస్తో మనం ఇప్పుడు ఓటీపీ స్కామ్ అని చూస్తున్నాము, నెక్స్ట్ ఈవెన్ లింక్స్ షేర్ చేసి ఆ లింక్స్ షేర్ చేయడం జరుగుతుంది. సో ఇలా రకరకాలుగా సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ మనం చూస్తున్నాం అన్నమాట. సో దీన్ని ఎదుర్కోవడానికి మన ఇండియా కూడా ఒక రోబస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెక్స్ట్ లీగల్ ప్రొవిజన్స్, టెక్నికల్ సెటప్ మొత్తం కూడా ఏర్పాటు చేసింది. వెరాజ్ లీగల్ ఇష్యూస్ మనం తీసుకుంటే ఐటీ యాక్ట్ 2000 తీసుకొచ్చాం. ఈ ఐటీ యాక్ట్ 2000లో ఎప్పటికప్పుడు కాలానికి తగ్గట్టుగానే మార్పులు తీసుకొస్తున్నాం అన్నమాట ఐటీ యాక్ట్ 2000. నెక్స్ట్ మనం 2023లోనే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చాం. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చాం 2023లో. ఓకే,
అండ్ 2013లోనే నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ తీసుకొచ్చాము. 2020లో నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ తీసుకొచ్చాము. నెక్స్ట్ మనకి I4C కూడా తీసుకొచ్చాం, ఇండియన్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ సెంటర్ కూడా సెటప్ చేసాం అన్నమాట. అంటే రకరకాల సంస్థలతో ఇది కోఆర్డినేట్ చేస్తుంది. నెక్స్ట్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ మనం ఏర్పాటు చేసుకున్నాము. అది మాత్రమే కాకుండా రీసెంట్గానే అమిత్ షా సైబర్ కమాండోస్ని మేము ట్రైన్ చేస్తాము, ఈ సైబర్ కమాండోస్ని మేము ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగిందనమాట. ఈ సైబర్ కమాండోస్ని ఎలాగంటే డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి, ప్రతి డిపార్ట్మెంట్స్ నుంచి ఒక 10 మందిని, స్టేట్ డిపార్ట్మెంట్స్, సెంట్రల్ డిపార్ట్మెంట్స్ నుంచి, డిఫరెంట్ డిఫరెంట్ ప్రొటెక్షన్ లా అండ్ ఆర్డర్ ఆర్గనైజేషన్స్ నుంచి తీసుకొచ్చి వాళ్ళకి వాళ్ళని సైబర్ కమాండర్స్గా ట్రైన్ చేయాలనేది, సైబర్ క్రైమ్ని ఎదుర్కొని నిలబడే కమాండోస్గా వాళ్ళని తయారు చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ కూడా నిర్ణయించింది. ఎందుకనంటే ఇంత హ్యూజ్ సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి, రకరకాల థ్రెట్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్. ఈ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్లో మన స్కోర్ ఎంత, డిఫరెంట్ టైర్స్ ఏమున్నాయి, నెక్స్ట్ మనం ఎటువంటి స్టెప్స్ తీసుకొచ్చాము, ఎటువంటి ప్రొవిజన్స్ తీసుకొచ్చాము ఈ సైబర్ సెక్యూరిటీలో మనం ముందు ఉండడానికి అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు మనము ఇండియన్ ఎకానమీ, మేడం ఎకానమీ క్యాప్సూల్ చేస్తున్నారు కదా, డైలీ క్యాప్సూల్, దాని PDF అయితే మన క్యాప్లో అవైలబుల్లో ఉంది. అండ్ ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీకి కూడా మనం ఈ డైలీ సైన్స్ అండ్ టెక్నాలజీ క్యాప్సూల్ కూడా PDF మీ క్యాప్లో అవైలబుల్లో తీసుకొస్తున్నాము. జస్ట్ ఓన్లీ ఫర్ 99 రూపీస్కి మాత్రమే మనం ఇది తీసుకొస్తున్నాం. మీకు ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా ఈ కంటెంట్ మీకు అవైలబుల్లో ఉంటుంది. మేము డైలీ క్యాప్సూల్స్ ఎలా అయితే చేస్తూ ఉంటామో దాన్ని PDFs వచ్చేసరికి మీకు యాప్లో వస్తుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఒకటే చెప్తున్నాను, అది ఎవరికి కూడా షేర్ చేయమాకండి, మీరు చదువుకోండి, నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫామ్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఈ టాపిక్, ఈ పర్టిక్యులర్ టాపిక్ మీద బ్రీఫ్గా కాకుండా డీటెయిల్డ్గా PDFలో ఇవ్వడం జరుగుతుంది అన్నమాట, ఈచ్ అండ్ ఎవ్రీ. అంటే ఇంకా టాపిక్లో మీరు వేరే వేరే సోర్స్ ఎత్తుకోవాల్సిన పని ఉండదు, ఒక సోర్స్ ఫాలో అయితే సరిపోతుంది ఈ మనం ఇచ్చే PDFs లో. ఓకే, ఈ PDFs కూడా చేయడానికి చాలా చాలా టైం అయితే తీసుకుంటుంది. ఓకే, సో మీరందరూ కూడా మన ప్రోగ్రామ్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు లైక్ చేయండి. నెక్స్ట్ మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, మీరు కూడా టాపిక్స్ చెప్పండి, సార్ ఈ టాపిక్ చెప్పండి సార్, ఈ టాపిక్ చెప్పండి సార్ అని మీరు కూడా నాకు మెన్షన్ చేస్తే నేను ఆ టాపిక్ మీద, ఇంకోటి ఏంటంటే ఆ టాపిక్ ఎక్కువ లైక్స్, దేనికి ఎక్కువ లైక్స్ ఉంటే ఆ టాపిక్ మీద నేను చేయడానికి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇస్తాను. ప్రతి టాపిక్ చేస్తాను కానీ ఆ టాపిక్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, మీ లైఫ్స్ 1 మార్క్ 2 మార్కులతోనే 6 మార్కులతోనే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్లో మనకి జాబ్ వచ్చిందా రావట్లేదా అనేది మీరు కనుక, ప్రతీది ఇంపార్టెంటే ఎగ్జామ్లో, ప్రతి లైన్ ఇంపార్టెంటే, ప్రతీది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. నెక్స్ట్ అది మాత్రమే కాకుండా ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీకి చాప్టర్ వైజ్ MCQs తీసుకొస్తున్నాం. ఈ చాప్టర్ వైజ్ MCQs అనేవి అన్లిమిటెడ్ MCQs మీకు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఈ అన్లిమిటెడ్ MCQs మనం ఎలా చేస్తున్నామంటే, ఇప్పుడు మన మెంటార్షిప్లో ఆల్రెడీ జాయిన్ అయిన స్టూడెంట్స్కి కూడా ఈ చాప్టర్ వైజ్ MCQs ఇప్పుడు నుంచి మనం తయారు చేసే అవన్నీ కూడా వస్తాయి. మా లక్ష్యం ఏంటంటే మీతో యాజ్ మెనీ టెస్ట్ యాజ్ పాసిబుల్ రాయించడమే మా టార్గెట్ అన్నమాట. సో ఇవన్నీ కూడా మీకు మన మెంటార్షిప్ జాయిన్ అయిన వాళ్ళకి కూడా వస్తాయి. అలా కాకుండా ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఓన్లీ క్లాసెస్ కానీ ఆల్రెడీ అక్కడ టెస్టులు రాస్తున్నా, ఇవి కూడా మీరు రాయండి. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ టెస్ట్, నెక్స్ట్ సపరేట్ ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ మనం టెస్ట్ తీసుకొస్తున్నాం అన్నమాట. సో అవి కూడా రాయండి, యాజ్ మెనీ టెస్ట్ యాజ్ పాసిబుల్. వీళ్ళని ఎక్కువ యాడ్ చేయడానికి మేము మా సైడ్ నుంచి ప్రయత్నం చేస్తాం. స్టాండర్డ్ రెఫరెన్స్ బుక్స్లో లైన్ టు లైన్ ఇంపార్టెంట్ లైన్ టు లైన్ క్వశ్చన్స్ని మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు టెస్టులు తయారు చేయడం జరుగుతుంది. అండ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ కూడా మీకు అందులో కవర్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.